Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయం అంటే సినిమా కాదు. ఒక్క మాటతో ఒంటరైపోయిన పవన్. పవన్ కళ్యాణ్ దూకుడు పాలిటిక్స్ కి ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. ఇంతకాలం తాను ఏది మాట్లాడినా రైట్ అనుకుంటూ సాగిన ఆయన స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఏపీలో అతి పెద్ద వ్యవస్థగా ఉన్న వాలంటీర్ల మీద పవన్ చేసిన బేస్లెస్ ఆరోపణలతో ఆయన ఇరుకును పడ్డారు. ఆయనకు సమాచారం కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చాయని అంటున్నారు. కానీ తెర వెనుక వారు ఎవరో అనవసరం. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న అధినేతగా పవన్ తాను చేసిన కామెంట్స్ కి ఆయనే బాధ్యత వహించాలి. పవన్ కు స్క్రిప్ట్ టీడీపీ నుంచి, టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తోంది అని వైసీపీ ఆరోపణలు చేయవచ్చు. ఎవరు ఇచ్చినా లేక తాను సమాచారం సేకరించుకున్నా లేక కేంద్రంలోని నిఘా వర్గాలు చెవిలో చెప్పినా ఇప్పుడు జనం ముందున్నది పవన్ మాత్రమే. ఆయన వాలంటీర్ల మీద చేసిన దారుణమైన ఆరోపణల మీద రాజకీయాలకు అతీతంగా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మేధావి వర్గం నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. ఒక కొత్త వ్యవస్థ ఏపీలో రూపుదాల్చింది. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అంత మాత్రాన వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు లేవు అని కాదు. వారి విషయంలో ఏమి చేయాలో విధానపరంగా పవన్ మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సంఘ వ్యతిరేక శక్తులతో లింక్ పెట్టి మరీ వాలంటీర్లను కార్నర్ చేశారు. అదే ఇప్పుడు ఆయనకు బిగ్ ట్రబుల్ ఇస్తోంది. పవన్ ఏపీలో కూటమి కట్టాలని అనుకుంటున్నారు. ఆయనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంది. మిత్రపక్షం నేత ఇంతలా ఇరకాటంలో పడితే దాన్ని ఏదో విధంగా సర్దుబాటు చేసేలా, నైతికంగా ఆయనకు సపోర్ట్ ఉండేలా బీజేపీ నుంచి ఏదైనా రావాలి. కానీ బీజేపీ ఫుల్ సైలెంట్ గా ఉంది. దానికి కారణం జనసేన బీజేపీతో పొత్తు అన్నమాటే. కానీ రెండు పార్టీల మధ్య ఎక్కడా కలిసి చేసిన పోరాటాలు గానీ కార్యక్రమాలు గానీ లేవు. పవన్ కూడా తన సభలలో బీజేపీ పేరు ఎత్తడం లేదు. దాంతో ఆయన బాధ, ఆయన రాజకీయం మనకెందుకు అన్నదే ఇప్పుడు బీజేపీ వారికి ఉందేమో తెలియదు. అంతేకాదు, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన కామెంట్స్ ను సమర్థిస్తే తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఆలోచన ఉందేమో తెలియదు. కానీ బీజేపీ నుంచి సౌండ్ లేదు. ఇక తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే పవన్ తో పొత్తు పెట్టుకుంటారు అన్నంతలా బంధం ఉంది. అయితే పవన్ ఇప్పుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందుల్లో ఉంటే టీడీపీ నుంచి ఒక సమర్థింపు మాట రావడం లేదు. పవన్ పట్టుకుని ఎందుకలా టార్గెట్ చేస్తున్నారు అని వైసీపీ మీద ఏదో ఒక విషయంలో అయినా విరుచుకుపడే టీడీపీ ఇప్పుడు మౌనం వహిస్తోంది. దానికి కారణం వాలంటీర్లు పవన్ కామెంట్స్ పట్ల గురుగా ఉన్నారు. దాంతో ఏరుకోరి వ్యతిరేకత తెచ్చుకోవడం ఎందుకన్నా ముందు జాగ్రత్త ఉండడమే అంటున్నారు. మొత్తాన్ని చూస్తే పవన్ కామెంట్స్ ఇంటా బయట అగ్గి పుట్టిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా వాలంటీర్లు రోడ్డెక్కారు. వారి ఆందోళన కొనసాగుతోంది. ఈ ఇష్యూలో పవన్ మాటలే ఆయనకు ఇబ్బంది తెచ్చాయని అంటున్నారు. సినీ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు కూడా పవన్దే తప్పు అని మాట్లాడుతున్నారు. పవన్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ నీచమైనవి అని కూడా ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే తనన్న సినిమా రంగం నుంచి కూడా పవన్ కు మద్దతు రావడం లేదు. సినిమాల్లో ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కానీ రాజకీయాల్లో పరిస్థితి వేరేగా ఉంటుంది. వాలంటీర్ల దెబ్బకు పవన్ కు ఇప్పుడు అది అర్థమవుతుందేమో. తొలిదశ వారాహి యాత్రకు వచ్చిన ఊపును రెండవ దశలో కంటిన్యూ చేయాలనే ఉత్సాహంతో ఉన్న పవన్ కి ఆదిలోనే ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. అదే సమయంలో తాను రాజకీయంగా ఒంటరిని అని తెలిసి వచ్చిందా అన్న చర్చ కూడా నడుస్తోంది.